హాయ్ గైజ్ ఐఎమ్ వెంకట్ యువర్ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్ సో మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళైనా వెళ్ళడం వాళ్ళైనా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా ఎవరు కూడా బాడీ పోస్టర్ ఎలా ఉంది అనేది పట్టించుకోరు కానీ బాడీ పోస్టర్ అనేది ఒక అపీరియన్స్కి ఫస్ట్ సైన్ అని చెప్పవచ్చు మీ హెల్త్ని డిటర్మైన్ చేసేది బాడీ పోస్టరే ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైతే బాడీ పోస్టర్ ప్రాపర్గా ఉండదు వాళ్ళకి మైనర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఆ మైనర్ హెల్త్ ఇష్యూస్లో త్రీ స్టేజెస్లో ఉన్నాయి అవి ఏంటి దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అసలు పోస్టర్ ఇష్యూస్ చిన్నప్పటి నుంచే వస్తాయా లేదంటే తర్వాత క్రియేట్ అవుతాయా వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం సో బేసిక్గా బ్యాడ్ పోస్టర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక మీరు బేసిక్గా నుంచున్నప్పుడు మీ టూ థమ్స్ ఏదైతే ఉన్నాయో అది అగైన్స్ట్గా అంటే ఎలా ఉన్నాయి అనుకోండి మీది బ్యాడ్ పోస్టర్ అని లెక్క అలా కాకుండా స్ట్రైట్గానే చూస్తున్నాయి అనుకుంటే మీరు ప్రాపర్గా మీ పోస్టర్ అనేది కరెక్ట్గా ఉందని లేదు మీ షోల్డర్స్ ఏదైతే ఉన్నాయో రౌండ్ అవుతున్నాయి తెలియకుండానే అంటే మీ బ్యాట్ పోస్టర్ని మెయింటైన్ చేస్తున్నారని లెక్క సో అలా కాకుండా స్ట్రైట్గా ఉంచడం అలాగే థర్డ్ వన్ ఒక టెన్ మినిట్స్ నుంచి సరే సో కాళ్ళు నొప్పులు రావడం లేదు ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కాళ్ళు లాగడం సో అట్లీస్ట్ ఊరికే జస్ట్ టూ మినిట్స్ నుంచోడానికి కాళ్ళు బాగా ఫుట్ అనేది వెడంగా పెట్టి నుంచోవడం అనేది కూడా ఒక బ్యాక్ పోస్టర్ కిందే వస్తుంది సో ప్రాపర్ స్టెబిలిటీ ఉన్నవాళ్ళు గుడ్ పోస్టర్ ఉన్నవాళ్ళు లెగ్స్ ఎప్పుడు కూడా షోల్డర్ విత్ పార్టే పెట్టుకుంటారు స్ట్రైట్గా పెట్టుకుంటారు ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే మొబిలిటీ తక్కువ ఉన్నవాళ్ళు బ్యాడ్ పోస్టర్ని మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రం లెగ్స్ని వైడ్గా సంబంధం లేకుండా వేడంగా పెడతా ఉంటారు సో దీన్ని అలాగే షోల్డర్ రౌండ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం దీంతో పాటుగా చాలామందికి నెక్ బ్యాక్ సైడ్ ఒక హంప్లా ఉంటుంది సో హంప్లా క్రియేట్ అయ్యి నెక్ కొంచెం ఫార్వర్డ్ బెండ్ అవుతూ ఉంటుంది సో అది బికాజ్ ఆఫ్ సెడనరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు లేదంటే యాక్టివిటీ లేకపోవడం అవ్వచ్చు అండ్ మసిల్స్ని స్టిమ్యులేషన్ చేయకపోవడం వల్ల అవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు సో ఈ నెక్ బ్యాక్ సైడ్ ఉన్న హంప్ని దాన్ని కూడా మనం ఒక సైన్ లాగానే ఫీల్ అవ్వాలి ఇవన్నీ కూడా బ్యాడ్ పోస్టర్కి సైన్స్ అని చెప్పొచ్చు సో వీటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే దీనిలో త్రీ కేటగిరీస్కి మనం డివైడ్ చేసుకుంటే మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ సో మైల్డ్ పోస్టర్ ఇష్యూస్ ఏంటి అంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ ఒకే చోట కూర్చున్నప్పుడు నెక్ మసిల్స్ లాగడం నెక్ పెయిన్ రావడం ఈవినింగ్కి కొంచెం లోవర్ బ్యాక్ పెయిన్ రావడం లేదు కొంతసేపు వాక్ చేస్తే కనుక కాళ్ళు నొప్పులు రావడం వీటన్నిటికీ కూడా బేసిక్ రీజన్ ఏంటంటే పోస్టర్ కరెక్షన్స్ చేసుకోవాలి అనేది ఒక సింబాలిక్గా మీ బాడీకి సిగ్నల్స్ మీ బాడీ పాస్ చేస్తుందని లెక్క ఈ పాయింట్ని మనం ఐడెంటిఫై చేసుకొని రెక్టిఫై చేసుకోవాలి అలాగే మోడరేట్గా ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఏంటంటే ఒక లెథార్జిక్ ఫీలింగు లేదంటే ఏ చిన్న పని చేసినా ఫెటిక్ ఫీల్ జరుగుతూ ఉంటుంది క్లోత్స్ అనేది ప్రాపర్గా ఫిట్ అవ్వు సో దీంతో పాటు మీరు ఏ ఎక్సర్సైజ్ని లేకపోతే ఏ యాక్టివిటీని కూడా ఒక ప్రాపర్గా చేయలేరు కూర్చున్న ఈవెన్ సిట్టింగ్ పొజిషన్ కూడా ప్రాపర్గా కూర్చోరు సో ఎక్కడ కూర్చున్నా సరే బెండై కూర్చోవడం లేకపోతే వంగిపోయి కూర్చోవడం లేదంటే కాళ్ళు రెండు ముందుకు పెట్టేసుకొని వెనక్కి సోఫాలో వెనక్కి పడుకొని ఉంటారు కదా అలా ఉండడం చేస్తూ ఉంటారు సో మీ పోస్టర్ కరెక్ట్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్ అంటే మీ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ అండ్ జాయింట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి సో మీరు ఎలా యాక్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా కూర్చున్నారు ఎలా నుంచున్నారు ఏంటనేది మీరు ఫ్రీక్వెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం వితిన్ టూ టు త్రీ వీక్స్లోనే మీ బాడీ పోస్టర్లో చేంజెస్ మీరు తీసుకురావచ్చు అలాగే సివియర్ స్టేజ్లో వాళ్ళకైతే కనుక డైజెస్టివ్ ఇష్యూస్ అని లేదంటే సెక్స్ఫుల్ ప్రాబ్లమ్స్ అని లేదు ఫటిక్ ఫీల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు సో ఎనీవే సో మీ బ్యాట్ పోస్టర్ని మీరు కరెక్ట్ చేసుకోవాలంటే అది కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుందా పెద్ద మీరు ఎప్పటి నుంచి ఉన్నా సరే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫ్రంటల్ ప్లాన్ ఎక్సర్సైజెస్ లేదా ఫ్రంటల్ ప్లాన్ యాక్టివిటీ ఎక్కువ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ పెన్ తీసుకొని రాయడం లేదా ఇంట్లో విమెన్ అయితే కనుక ఫుడ్ ప్రిపేర్ చేయడం కుక్ చేయడం అయితే డ్రైవింగ్ చేయడం సో ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాడు కానీ బ్యాక్ మసిల్స్ స్టిములేషన్ని బ్యాక్ మసల్స్ స్ట్రెంథెన్ చేయడం లేదా బ్యాక్ మసిల్స్కి ఒక బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేయడం బ్యాక్ మసిల్స్కి స్టెబిలైజేషన్ ఇంక్రీజ్ చేయడం దానిపైన మాత్రం ఫోకస్ చేయరు సో చేయకపోవడం వల్లే బేసిక్ ఈ ఇష్యూస్ రావడానికి బేసిక్ రీజన్ సో దీన్ని ఒక బ్యాక్ పాస్చర్ ఉందంటే సింపుల్ సైన్ ఏంటంటే ఒక వాల్కి మీరు బ్యాక్ నుంచి ఉన్నప్పుడు మీరు బాడీలో ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ వాల్కి టచ్ అవ్వాలి అలా కాకుండా మీ బ్యాక్ ఉన్న ఎరక్టర్ స్పైన్ కింద ఉన్న ఆ లోవర్ బ్యాక్ గ్యాప్ ఎక్కువగా రావడం లేదంటే మీ హెడ్ కానీ నెక్ కానీ దానికి టచ్ చేయడానికి చాలా ఫోర్స్ఫుల్గా పుష్ చేసే కానీ టచ్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీరు బ్యాడ్ పోస్టర్ని మెయింటైన్ చేస్తున్నట్టే లెక్క సో మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే మీ బ్యాడ్ పోస్టర్ని రెక్టిఫై చేసుకోవాలి ఒక గుడ్ పోస్టర్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం బేసిక్ తం రూల్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫ్రంట్ మసిల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో బ్యాక్ మసిల్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండి దీంతో పాటుగా మొబిలిటీ పైన ఫ్లెక్సిబిలిటీ పైన అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత అంటే బేసిక్గా స్టాటిక్ స్ట్రెచెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ఈ స్టాటిక్ స్ట్రెచెస్ వల్ల ఏమవుతుంది బ్యాక్ మసిల్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ బ్యాక్ మసిల్స్ మూమెంట్ కానీ బ్యాక్ మసిల్స్ ఫ్లెక్సిబిలిటీ కానీ బాగా ఇంప్రూవ్ అవుతుంది సో దీనివల్ల మీ పోస్టర్లో చేంజెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ వితిన్ త్రీ వీక్స్లోనే మీరు నోటీస్ చేయగలుగుతారు దీన్ని మీరు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పడదు జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం అలాగే బ్యాడ్ పోస్టర్లో ఎక్కువ చాలామంది రేషియో సఫర్ అయ్యేది రౌండెడ్ షోల్డర్స్ సో ఈ రౌండెడ్ షోల్డర్కి బేసిక్ ఎక్సర్సైజెస్తో ఎలా మనం ఆ పోస్టర్ కరెక్షన్స్ చేసుకోవచ్చు అనేది ఒక త్రీ టు ఫోర్ వేరియేషన్స్ నేను మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నా సో ఇది దీంతో పాటుగా మీరు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్టాటిక్ స్ట్రెచెస్ మ్యాండేటరీగా చేసుకోండి స్టాటిక్ స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలి ఓవరాల్ బాడీ అనేది కూడా ఆ వీడియోని లింక్ అనేది మీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుద్ది సో గైస్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎలాంటి వీడియోస్ చేద్దాం ఎలాంటి టాపిక్స్ పైన మీకు డౌట్స్ ఉన్నాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ సీ యూ గెస్